రౌతులపూడి మండలంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్. రౌతులపూడి మండలంలో ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రాంలు నిర్వహించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రోగ్రాంలు నిర్వహించాలని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి అధికారులు, వాలంటీర్స్, సర్పంచ్లు, ఆశా వర్కర్లు, యానిమేటర్స్, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో అందరూ పర్యావరణం పరిరక్షణలో భాగంగా కావాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్పీ నాయుడు తహసీల్దార్ సత్యనారాయణ, సర్పంచ్ కటారి అచ్చమ్మ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు, డిసిసిబి డైరెక్టర్ పులిమధు, శ్రీను బాబ్జీ, మండల గ్రామ సర్పంచ్లు, వాలంటీర్స్, యానిమేటర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, వెలుగు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప సర్పంచ్, సర్పంచ్లు, అలాగే సిబ్బంది, గవర్నమెంట్ సిబ్బంది, అలాగే ఇతర పత్రికా విలేకరులకు, అలాగే ఈ కార్యక్రమం చేసిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకొని మన ముఖ్యమంత్రి వారి చేపట్టిన వైఎస్ఆర్ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఎండిఓ గారు, ఇతర అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన గ్రామాలు చూస్తూ ఉంటాం, మన ఇల్లు శుభ్రంగానే ఉంటుంది. మన ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు శుభ్రంగా ఉంటుంది. మన బెడ్రూములు శుభ్రంగా ఉంటాయి, మన వంటలు శుభ్రంగా ఉంటాయి, మన వాకిలు శుభ్రంగా ఉంటుంది. గేటు దాటి వెళ్తే మురికి మురికిగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ తన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోద్దని చూసుకుంటాడు. తప్పితే ఆ ఇంట్లో తూడ్చినటువంటి చెత్త కానీ పెంట కానీ ఇంట్లో బాగునకు వచ్చినాడు. మన ఎమ్మెల్యే గారికి ఇక్కడికి ఇటు వచ్చినటువంటి రౌతులపూడి మండల సర్పంచులకు, వాలంటీర్లకు, పత్రిక విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, ఒక పంచాయతీ చేయడం కాకుండా ప్రతి ఇంటికి ఎవరి మట్టుకాలే స్వశబ్దంగా శుభ్రత, పరిశుభ్రత గురించి చేసే బాధ్యత కూడా మన అందరి మీద ఉంటుంది. ఒక పంచాయతీ ఉందంటే చేపలు ఊరుకో ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటాం. మా పెద్ద పంచాయతీకి ఆరుగురు చేపలు, ఆరుగురు చేపలు చేయాలంటే ఎక్కడ చేయగలుగుతారు? అని గురించి ప్రతి ఒక్కరూ వాలంటీర్ దీని మీద ప్రత్యేక ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఎంతో గట్టిగా మన ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. మరి మన గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేయాలి అంటే మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి సార్ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. విద్యార్థులు అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి మొత్తం అందరూ కూడా మన గ్రామాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా మన అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం ప్రభుత్వం చూడచక్కని పచ్చని ప్రకృతితో కూడినదిగా మార్చి భావి తరాలకు బంగారు బాటలు వేయటకు తోడ్పడుతుంది.